वेरी गुड आफ्टरनून वेलकम टू बिजनेस लंच स्टॉक मार्केट मंदकोडिगाने कोनसागुतुन्नायि उदय फ्लैट ओपन अय्ये मार्केट तर्वात मार्केट को प्रस्तुतं इप्पुडु चूस्ते गनुक कोनुगोळ्ळ मद्दतु लभिस्तोंदि टेक्नालजी ऐटी रियालिटी षेर्लकु कोनुगोळ्ळ मद्दतु कूडा उंदि अदे विधंगा अम्मकाल ओत्तिडिलो चूस्ते गनुक एफएमसीजी आटो पीएसयू षेर्लु अम्मकाल ओत्तिडिलो उन्नायि अदे विधंगा पॉजिटिव जोन्लो चूस्ते गनुक स्टेर्लैट एबीबी भारत एयरटेल सन फार्मा एक्सिस बैंक इवन्नी कूडा पॉजिटिव जोन्लो उन्नायि नेगटिव जोन्लो चूस्ते गनुक हिंदुस्तान लीवर हिंडाल्को हीरो होंडा बीपीसीएल मारुति उन्नाई इक ईरोजु बिजनेस लंच इन्वेस्टर्लकु सलहालु सूचनलु इव्वडानिकि संदेहालु निवृत्ति चेयडानिकि अनलिस्ट शेषि गारु उन्नारु अदे विधंगा पीसीएस सेक्यूरिटीस रिसर्च हेड पी बालु गारु उन्नारु मीकु एटुवंटि संदेहं उन्ना सरे निवृत्ति चेस्तारु नमस्ते सर శేషి గారు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యాయి ఈ రోజు మార్కెట్ లో అదే విధంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా చూస్తే కనుక మార్కెట్ లో అంత మూమెంట్ ఏం కనిపించట్లేదు మెయిన్ రీజన్ ఏంటంటారు ఒకటండి ఫస్ట్ దీనికి రీజన్ అంటే గ్లోబల్ గా మన ఇండియన్ మార్కెటే కదా గ్లోబల్ గా ఆల్మోస్ట్ అన్ని మార్కెట్లు కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది గత కొన్ని రోజులుగా అంటే 3-4 ట్రేడింగ్ సెషన్ల నుంచి కూడా చూస్తున్నామని మన యుఎస్ మార్కెట్ చూస్తే 2 పాయింట్స్ ప్లస్ 10 పాయింట్స్ ప్లస్ ఆర్ 10 పాయింట్స్ మైనస్ లో ఉంది తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా అదే విధమైన ట్రెండ్ ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి రీసెంట్ బడ్జెట్ తర్వాత ఎప్పుడైతే బడ్జెట్ అయిపోయిందో దాని తర్వాత మార్కెట్ ఒక 5% ఒక 2-3 ట్రేడింగ్ సెషన్లో ఒక 5% పెరగడము అదొక కారణము తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్కి ట్రిగ్గర్స్ లేవు నెక్స్ట్ మంత్ మళ్ళీ రిజల్ట్స్ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే మార్కెట్ ఈ విధమైన ట్రెండ్ అనేది మనకి మార్కెట్లో కనపడుతుంది ఒక మెయిన్ మార్కెట్లో ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐస్ కూడా చూస్తుంటే ఎఫ్ఐస్ లాస్ట్ ఒక 1-10 డేస్ నుంచి కూడా హెవీగా బై చేస్తున్నారు దానికి అగెనెస్ట్గా మనకి డొమెస్టిక్ ఫండ్స్ నెట్ సెలర్స్ ఉన్నారు అదే ఈక్వల్ అయిపోయింది అనమాట అంటే ఒక సైడ్ బై వీళ్ళు ఎఫ్ఐస్ బై చేస్తుంటే ఒక సైడ్ ఏమో డొమెస్టిక్ ఫండ్స్ సెల్ చేస్తున్నారు సో ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు ఏదైనా కూడా ఏంటంటే మార్కెట్లో ఒక ట్రిగ్గర్ కోసం వెయిట్ చేస్తుంది అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా కూడా పాజిటివ్ కానీ వచ్చిందంటే మాత్రం మార్కెట్లో ఇక్కడ నుంచి 5150 క్రాస్ అయితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ రీసెంట్ అయిన 5250 తర్వాత 5300 వరకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ 5100 కానీ బిలో వచ్చిందంటే మాత్రం మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయిందని అనుకోవాలి ఇదంతా కూడా అంటే ఈ విధమైన టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ అవ్వాలంటే మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ ఒక బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఎక్కువ కనపడుతున్నాను కాలర్స్ తీసుకుందామండి గూడూరు నుంచి రాజశేఖర్ గారు ఉన్నారు రాజశేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సుబ్రహ్మణ్యం గారికి అండి క్వశ్చన్ ఈ రేట్లో సత్యం కంప్యూటర్స్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం లేదండి ఈ రేట్లో కాదు సత్యం కంప్యూటర్స్ వాళ్ళకు ఉన్న వివాదాల్లోంచి బయటకు వచ్చేదాకా షేర్లో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకి యూపీఐడ్ అనే కేసు కూడా మళ్ళీ రెన్యూ అయింది సో వాళ్ళకి డెఫినెట్లీ మొత్తం అకౌంట్స్ కూడా వాళ్ళు పబ్లిష్ చేయలేదు ఇప్పటిదాకా అఫ్కోర్స్ ఇట్స్ ఇన్ గుడ్ హ్యాండ్స్ టెక్ మహీంద్రా దగ్గర ఉంది కానీ దానికంటే బెటర్ షేర్స్ ఉండండి మీరు అదే సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకోకండి ఆ ప్రైస్ రేంజ్లో మీకు వేరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయండి బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలనుకుంటే మైండ్ ట్రీ లేకపోతే ఎంఫసిస్ ఇటువంటి వేరే షేర్లోకి వెళ్ళండి అన్లెస్ అండ్ అంటిల్ సత్యం వాళ్ళు కంప్లీట్లీ పబ్లిష్ చేసే అకౌంట్స్ క్లారిటీ వచ్చేదాకా లా యాక్షన్ సూట్స్ అనేవి యుఎస్లో కూడా చాలా ఉన్నాయండి పెండింగ్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మాత్రం లాంగ్ టర్మ్కైనా కానీ ఆ క్లారిటీ వచ్చేదాకా మాత్రం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదండి రాజశేఖర్ గారు సత్యంని అవాయిడ్ చేయమని చెప్తున్నారు బాలగారు ఇక రామకృష్ణ గారు కాల్ చేశారు కోరుమామిళ్ళ నుంచి రామకృష్ణ గారు హలో చెప్పండి నమస్కారం హలో నమస్తే సార్ నమస్తే అండి రాజశ్రీ షుగర్ జూపిటర్ ఎట్లుంటుంది రాజశ్రీ షుగర్స్ కాదండి జనరలీ మనం చెప్తూ వచ్చాము లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కూడా షోలో రెగ్యులర్గా ఎప్పుడైతే కమాడిటీ సైకిల్ పీక్అవుట్ అయిందో షుగర్ ప్రైజెస్ రీటైల్లో 45 నుంచి 50 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి డౌన్వర్డ్ స్పైరల్లో ఉన్నాయండి ఇప్పుడు బిట్వీన్ 30 అండ్ 35 రూపీస్ మధ్యలో షుగర్ ప్రైజెస్ ఉన్నాయి సో 32 రూపీస్ కంటే బిలో షుగర్ ప్రైస్ పడిపోతే షుగర్ మిల్స్కి ప్రాఫిటబిలిటీ అనేది ఎప్పుడు ఉండదండి ఎందుకంటే ఈ ఇయర్ షుగర్ క్రేన్ ప్రైజెస్ విచ్ ఇస్ ద మెయిన్ రా మెటీరియల్ దానికి 2100 నుంచి 2400 రూపీస్ దాకా టన్ పే చేయడం జరిగింది సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే కమాడిటీ ప్రైస్ పీక్అవుట్ అవుతుందో అప్పుడు ఆ స్టాక్స్ మాత్రం కొనద్దు మీరు ఒకవేళ ఇప్పటిదాకా కొనకుండా ఉంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ దట్ స్టాక్ డెఫినెట్లీ అవాయిడ్ దట్ స్టాక్ జూపిటర్ బయోసైన్సెస్ అనేది మాత్రం హైదరాబాద్ బేస్ కంపెనీ అండి అది కూడా ఫార్మస్యూటికల్ రంగంలోనే ఉంది పెప్టైడ్ కెమిస్ట్రీలో వీళ్ళు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్ రన్బ్యాక్సీ వాళ్ళది కూడా మేజర్ స్టేక్ అవుట్ లెస్ దెన్ జస్ట్ షేడ్ బిలో 15% స్టేక్ కూడా తీసుకున్నారు బట్ లాస్ట్ 5-10 ఇయర్స్ మీరు హిస్టరీ చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ అనేది లేదండి ఫండమెంటల్స్ పేపర్ మీద కనిపించినా కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ అనేది కొద్దిగా లో ఈ స్టాక్లో
ఈ కాంటెక్స్లో ఈ స్టాక్ అవాయిడ్ చేసి వేరే ఫార్మా షేర్స్ మిడ్ క్యాప్ లేకపోతే ఫ్రంట్ లైన్ ఫార్మా షేర్స్ కానీ వేరే కొనుక్కుంటే మీకు మంచి లాభాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. చక్రధర్ గారు కాల్ చేశారు వైజాగ్ నుంచి. చక్రధర్ గారు చెప్పండి, క్వశ్చన్ అడగండి. సార్, సుజలా నేను ఆప్షన్ తీసుకున్నానండి, కాల్ ఆప్షన్. ఓకే, 80-85 రెండు స్ట్రైక్ వేస్ దగ్గర రెండు లాట్స్ తీసుకున్నాను, అవి ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? అండి, మీరు సుజలాన్ అయితే ఒకసారి ఎగ్జిట్ గమ్మని చెప్తానండి, ఎందుకంటే సుజలాన్కి 78 తర్వాత 80 రూపీస్ దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది, కాబట్టి మీరు ఈ లెవెల్లో అది దాటితేనే ఫర్దర్గా పెరిగే అవకాశం కనపడుతుంది. గత కొన్ని రోజులుగా చూస్తున్నామండి ఈ స్టాక్ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. సో మీరు అయితే ఒకసారి ఎగ్జిట్ కానీ, దాంతోపాటు మార్కెట్ డైరెక్షన్ కూడా చూడాలండి. మార్కెట్ డైరెక్షన్ 5150 దాటితేనే తర్వాత సుజలాన్లో కూడా ఫ్రెష్ బయింగ్ అనేది, తర్వాత షార్ట్ కవరింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కల నిఫ్టీ కానీ 5150 కానీ క్రాస్ కాలేకపోతే డౌన్ సైడ్ 5100 బిలో వస్తే మాత్రం మీరు సుజలాన్ కాల్ నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. టెక్నికల్గా ఏంటంటే 78 తర్వాత 80 లెవెల్ అండి, ఈ లెవెల్ కానీ క్రాస్ అయితేనే ఫర్దర్గా 85 దాకా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఏంటంటే కాల్స్లో ఎక్కువ రోజులు ఉండకపోవడం మంచిదండి. మన ప్రాఫిట్లో ఏమాత్రం కానీ కరెక్ట్గా టైం ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా లేకపోతే మాత్రం ఉన్న ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంటుంది, కాబట్టి మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కమ్మని సజెస్ట్ చేస్తానండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి కాల్ చేశారు ఆనంద్ గారు. సార్ చెప్పండి. సార్ ఆనంద్ గారు క్వశ్చన్ అడగండి. సార్, ఇప్పుడు ఈ రేట్లో గోల్డ్ తీసుకోవచ్చా సార్? తర్వాత బేర్ పొజిషన్ చెప్తారండి. గోల్డ్ ఈ రేట్లో తీసుకొచ్చాడంటే ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్లీ ఈ రేట్లో అవాయిడ్ చేయండి, ఎందుకంటే గోల్డ్ అనేది బేసిక్లీ హెడ్జింగ్ చేసుకోవాలంటే మీరు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటైతే మాత్రం గోల్డ్ కంటే బెటర్ అసెట్ క్లాస్ ఈజ్ షేర్స్ అండి. మీరు బేర్ క్రాప్ సైన్స్ గురించి అడిగారు కాబట్టి, బేర్ క్రాప్ సైన్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టాప్ 5 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ అగ్రోకెమికల్స్ బిజినెస్. డెఫినెట్లీ ఇండియాలో కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ 3 కంపెనీస్ ఇన్ అగ్రోకెమికల్స్ బిజినెస్ అండి. అంటే పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ అన్నీ చేస్తారు వాళ్ళు, అదే కాకుండా వాళ్ళు వేరే ఫైన్ కెమికల్స్ కూడా చేస్తారండి. సో అమంగ్ ద టాప్ 3 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అండ్ టాప్ 3 కంపెనీస్ ఇన్ ఇండియా అండ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి ప్రీవియస్ 10 ఇయర్స్ కూడా మంచి భవిష్యత్తు ఉందండి. తప్పకుండా మీరు ఆ స్టాక్ కొనొచ్చు, కానీ ఒక చిన్న మార్కెట్లో ఒక సెంటిమెంట్ పరంగా మార్కెట్లో వీక్నెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ స్టాక్ కొనండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు అడగండి. సార్ నమస్కారం. సార్, నా శ్రీనివాస్. నమస్తే అండి. సార్, నేను ఎక్సెల్ ఇన్ఫో 1 షేర్ తీసుకున్నా సార్, 65 రూపాయల్లో. ఏ షేర్ అండి? ఎక్సెల్ ఇన్ఫో. ఓకే, అది మా డౌన్ ట్రెండ్ లో ఉంది, దాని గెస్సింగ్ గురించి చెప్పగలరా? ఫండమెంటల్స్ అనేది ఎన్ని షేర్లు తీసుకున్నారండి? 1000 తీసుకున్నా సార్. ఎంతలో తీసుకున్నారు? 64 రూపాయలు. 64.5. ఇది దగ్గర దగ్గర 4.5 అయింది. ఒకటండి, ఇప్పుడు దగ్గరగా మీకు ఒక 20-30% లాస్లో ఉన్నారండి. ఈ స్టాక్ అయితే ఫండమెంటల్గా చూస్తే ఇది కొంచెం పర్లేదనిపిస్తుంది, అయినా కూడా ఏంటంటే దీనికి మనకి ఎప్పుడైతే కూడా రీసెంట్గా ఐటీ కంపెనీస్ కూడా చూస్తే